వ్యాక్సినేషన్ మాత్రం 100% పూర్తి చేసే విధంగా మరి ఈ రోజు రాష్ట్రంలో మనం చార్మినార్ ప్రాంతంలో బూస్టర్ డోస్ ను ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి బూస్టర్ డోస్ లో ముఖ్యంగా ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా ఇస్తున్నాం మన హెల్త్ డిపార్ట్మెంట్ గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని శానిటేషన్ సిబ్బందిని అందర్ని కూడా మనం ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా దాదాపు 660,000 మంది మన రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ ను గుర్తించాం వారందరికీ కూడా వాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది వారితో పాటు 60 సంవత్సరాలు పైబడినటువంటి వారిని కూడా మరి మనం బూస్టర్ డోస్ ఇవ్వాలనుకున్నాం ఇక్కడ అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు యూరప్ గాని బ్రిటన్ లో గాని అందరూ కూడా బూస్టర్ డోస్ తీసుకుంటున్నారు మరి వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళే అనుకుంటుంటాం మనం మరి వాళ్ళందరూ బూస్టర్ డోస్ తీసుకున్నారంటే డెఫినెట్ గా దాని యొక్క ఫలితాలు ఉన్నాయి కనుక దానివల్ల ఉపయోగం ఉంటుంది కనుక మరి బూస్టర్ డోస్ అనేది అందరూ తీసుకుంటున్నారు మనము ప్రాణం మీదకి వచ్చినాక బాధపడ్డదానికంటే ప్రాణం మీదకి రాకుండా ఉండాలంటే బూస్టర్ డోస్ వేసుకోండి మాస్క్ ధరించండి అని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి దీంట్లో గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యం కావాలని మీ మీ గ్రామాల్లో మీ మీ వార్డుల్లో 100% వ్యాక్సినేషన్ అయ్యే విధంగా మీరందరూ మా ఆరోగ్య శాఖ సిబ్బందితో సహకరించి ముందు భాగాన ఉండి వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలని చెప్పి అందరినీ పేరు పేరున కోరుకుంటూ మరి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులకు మరి ఇతర అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై హింద్.